ఈరోజు మా అమ్మ పప్పు కర్రీ చేస్తున్నారు. కావలసిన పదార్థాలు పప్పు, ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు, కరివేపాకు, పసుపు, మిగతా జీలకర్ర, ఆయిల్, ఇవన్నీ కూడా తీసుకోవాలి. మరియు కసింత అల్లం, ఇవన్నీ కూడా పప్పు కర్రీకి కావాల్సిన పదార్థాలు. ముందుగా బాయిల్లో ఆయిల్ తీసుకొని వేడయ్యాక జీలకర్ర, తర్వాత కరివేపాకు, ఎల్లిపాయలు, తర్వాత మిషన్, ఉల్లిగడ్డలు, అల్లం, కొద్దిసేపు అన్నీ కూడా ఆ తర్వాత అందులో ఉడకబెట్టిన పప్పును, నానబెట్టిన పప్పును ఇందులో వేసుకోవాలి. ఈ పప్పు చాలా తొందరగా తీసుకుంది. ఇలా ఆ విధంగా పప్పు కర్రీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. తగినంత కారం వేసుకోవాలి, మీకు సరిపడా కారం వేసుకోవాలి. ఒకటే స్పూన్ కారం సరిపోతుంది. ఈ విధంగా తగిన కారం వేసుకోవాలి, పప్పులో కొద్దిసేపు కలపెట్టుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ విధంగా చక్కగా తయారవుతుంది. ఆ తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. చక్కగా తయారవుతుంది మన తర్వాత కొద్దిసేపు కర్రీ రెడీ. ఇలా పప్పు తయారు చేసుకుంటే ఎంతో టేస్టీగా, హోమ్లీగా, నైస్గా ఉంటుంది. చాలా చక్కగా బాగుంది.